नमस्कारम सर। नमस्कारम। नमस्कारम। वेरी गुड मॉर्निंग, गुड वेरी गुड गुड आफ्टरनून, आफ्टरनून गुड सर। आफ्टरनून। राइट ओके लिसन मनम नो जेंडा गोपतनानी जेंडा के ఎన్ని రంగులు ఉంటాయి ఏ కలర్ హలో సర్ దేనికి ఇంపార్టెంట్ గా ఉంటదో మనం మాట్లాడుకోవడం జరిగింది మరి దాంతో సర్ ఐ కాంట్ సీ యు హలో సర్ ఐ కెన్ ఐ డు ఐ కెన్ నాట్ సీ యు సర్ yes sir హలో అయ్యో ఆ సర్ इंपॉर्टेंट डिस्कस सहेंद्र वर्मा हेलो सहेंद्र वर्मा हेलो सहेंद्र सहेंद्र हेलो हाँ आई एम देयर जयवीर हेलो सर हाँ जयवीर जयवीर सहेंद्र वर्मा हेलो हेलो सर हेलो सर ओके शर्मा ओके लिजन नाना ऐसे मन नि डिस्कस अवे जी मल्ली सारी चुप्त तरह पोएम मल्ली चुपता फस्ट वन विनि मन की जेंडा मूड रंगुलुंटाई मोदटि रंगु काषायमु काषायमु त्यागानिकि रेंडवदि पुट्टुरा सर सने सरिग्गा विनपडकले सर एवरु सर रंजनि म्यूट लोंच मन चेप्पंडि सर हेलो सर हेलो सर हेलो सर काशायम रंगुरा सिसिरा बी म्यूट ओके विनंदी आयते मनकी हेलो हेलो सर आयते मनम निन्न चेप्पिना हेलो सर हेलो सर नेनु चेप्पाला सर यस यस नेनु अडिगिना वाळ्ळु चेप्पुता सो वीडियो पेट्टं सर आई प्लीज एवरी स्क्रीन पेट्टंडि सर शिशिरा अम्मा स्क्रीन नंदि इप्पुडैते मीरु विनंडि दांट्लो जेंडा गोपतनानि चेप्पारु ఆకుపచ్చది పచ్చడి పంట పొలాలకు గుర్తు అని చెప్పినాము తెలుపు అనేది శాంతికి గుర్తు అని చెప్పినాము కాషాయము త్యాగానికి గుర్తు అని చెప్పినాము మరి దీని యొక్క జెండా నమూనాను ఎవరు తయారు చేశారో కూడా చెప్పినాము ఎవరు తయారు చేశారు రేజేండి జెండా నమూనాను ఎవరు తయారు చేశారు మన భారత జెండా నమూనాను मोडल फ्लाग अदा दिन तैयार फ्लाग नमूना
పింగళి వెంకయ్య మన మోడల్ అంటే మీన్న జెండా నమూనాను తయారు చేశాడు మరి అలానే జెండాలో ఉన్నటువంటి ధర్మచక్రం అంటే అశోకుని యొక్క ధర్మచక్రము అశోకుని పరిపాలన కాలంలో తన యొక్క ఆ టైంలో ఉన్నటువంటి ఆ ధర్మచక్రాన్ని దాని మధ్యలో పెట్టారు అది ధర్మానికి న్యాయానికి ప్రతిరూపం అని కూడా మనం నిన్న మాట్లాడుకున్నాము మరి అలాంటి జెండా గొప్పతనాన్ని తెలియజేస్తూ జెండా ఎందుకు గొప్పది అసలు జెండా మన ఫ్రీడమ్ టైంలో స్వాతంత్రము ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకి ఎలా ఎదిరించింది అనే విషయాన్ని కూడా మనం నిన్న డిస్కస్ చేసినాం కొంత కొద్దిగా అంటే కొంత పార్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం అదొకసారి నేను చదువుతాను లాస్ట్ చదువుతా అంటుంది అప్పటి నుండి పాపం ఆమె లాస్ట్ శాంతి సహనం సత్యరూపమా కాంతితో వెలిగిన దీపమా శాంతి సహనం సత్యరూపమా కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి వివర్ణ కేతనమా పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమునర్తి పవిత్ర భారత ధరాయుత ధరాతలమున పరాయి పాలన మంతమునర్చి పంచర విముక్త ఖగమ్ములా పంచర విముక్త ఖగమ్ములా అంబర మిగిసిన స్వాతంత్రమా అంబర మిగిసిన స్వాతంత్రమా శాంతి సహనం చాలా బాగా పాడినావు వెరీ గుడ్ నాన్న అండ్ మీరు కూడా అలానే లాస్ట్ లాగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అది ట్యూన్ కూడా ఉండాలి ఆమె చదివిన దాంట్లో కొద్దిగా చిన్న చిన్నగా అనిపించినా చాలా బాగా పాడింది బట్ మీరు కూడా అలానే నేర్చుకోవాలి ఓకే నేను ఒకసారి కంటిన్యూషన్ చేసి నెక్స్ట్ స్టాండ్లో వెళ్తాను ఓకే రైట్ శాంతి సహనం సత్య రూపమా నేర్చుకున్నాను వెలిగిన దీపమా శాంతి సహనం సత్య రూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా అంటే అశాంత్ రెడ్డి త్రివర్ణ కేతనము అంటే మీనింగ్ చెప్పు మీరు క్లాస్ వినట్లేదు నాకు అర్థమవుతుంది అశాంక్ రెడ్డి ఓపెన్ యువర్ వీడియో ఓపెన్ యువర్ వీడియో అశాంక్ రెడ్డి చెప్పు అశాంక్ చెప్పు అశాంక్ సార్ నెట్వర్క్ కనెక్షన్ ప్రాబ్లం ఉంది నాకు కొంచెం త్రివర్ణ పతాకము అంటే మీనింగ్ ఏంటి సార్ ఆ చెప్పు సార్ తెలుసు సార్ నేను చెప్పాలా సార్ నీ వీడియో ఓపెన్ చేయి ఆ ఓకే రైట్ ఆ నేను చెప్పాలా సార్
సర్ నేను చెప్పొచ్చా నేను చెప్పొచ్చా సర్ చెప్పండి సిరి సిరి సర్ వాయ్ సిరి సర్ వాయ్ సిరి త్రివర్ణ పతాకం అంటే మీనింగ్ ఏంటి సర్ నేను చెప్పొచ్చా నేను అడిగిన వాళ్ళే చెప్పాలి దియా త్రివర్ణ పతాకం అంటే మీనింగ్ ఏందమ్మా హలో మీరు క్లాస్ అటెండ్ చేస్తున్నారా ఏదైనా వేరే వర్క్ చేస్తున్నారా మీరు నేను అలర్ట్ చేయమని చెప్పినా ప్రతి క్వశ్చన్ అడుగుతానని చెప్పినా మీరు వినట్లేదు క్లాస్ అటెండ్ అవ్వట్లేదు ఏదో నేమ్ కనబడుతుంది నేను నేమ్ పిలిచినా మీరు పలకట్లేదు దియా సార్ నేను ఏమడిగాను క్వశ్చన్ నేను క్వశ్చన్ ఏమడిగాను త్రివర్ణ పతాకము అంటే ఏంటి మీనింగ్ హలో ఓకే నెక్స్ట్ వన్ హిమేష్ నువ్వు చెప్తున్నావు నీగా హిమేష్ హలో చెప్ప ఆన్సర్ చెప్తున్నానా సార్ త్రివర్ణ కీర్తనం అంటే మూడు రంగులున్న జెండా వెరీ గుడ్ త్రివర్ణము అంటే త్రివర్ణము త్రి అంటే మూడు వర్ణము అంటే రంగు అని చెప్పినము కీర్తనము అంటే జెండా అని చెప్పినము మూడు రంగులు కలిగినటువంటి జెండా దానికి మనం నమామి చెప్పుకోవాలి లైక్ నమస్కారాలు స్మరామి అంటే స్మరించుకోవాలి లైక్ గుర్తు తెచ్చుకోవాలి ఆ జెండ గొప్పతనాన్ని ఎప్పటికి మనం తలుచుకోవాలి ఇది నిన్న మీకు చెప్తున్నాను మళ్ళీ మీరు మర్చిపోతున్నారు అలా మర్చిపోతే కరెక్ట్ కాదు ఇందులో ఎవరు సహేంద్ర వర్మ నందకిషోర్ ఈ గ్రూప్ చాట్ చేస్తున్నారు బయటికి పంపిస్తా రిమూవ్ చేసి పరిస్థితి ఇందులో నుంచి లిజన్ అర్థమవుతుందా నందకిషోర్ అండ్ సహేంద్ర వర్మ ఇలా చాటింగ్ చేస్తున్నారు గ్రూప్ చాట్ కనబడుతుంది నాకు ఇక్కడ ఓకే నెక్స్ట్ వన్ నాన్న సాంజో చూడండి పవిత్ర భారత ధరాతలమున పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంత్రమునర్చి పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంత్రమునర్చి పంజర విముక్త ఖగమ్ములా పంజర విముక్త ఖగమ్ములా అంబర మెదిసిన స్వతంత్రమా అంబర మెదిసిన స్వతంత్రమా శాంతి సహనం సత్యరూపమా శౌర్య శాంతితో వెలిగి నదీపమా ఇది చెప్పారు ఏమని చెప్పారు ఈ సాంజాలో మనది పవిత్రమైనటువంటి భారతదేశం ఎలాంటి కలుషితము ఎలాంటి కల్మషము ఎలాంటి ఒక రకమైనటువంటి చెడు లేనటువంటి దేశము మనం పవిత్రమైనటువంటి దేశము అలాంటి పవిత్ర భారత ధరాతలములో ఈ భూమి మీద బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనేక రకాలుగా పరిపాలన చేశారు అనేక రకాల హింస పెట్టారు అలాంటి విధమైనటువంటి పరాయి పాలనను అంతం చేసేలాగా దాన్ని నాశనం చేసేలాగా వాళ్ళని మన దేశం నుంచి వెళ్ళగొట్టేలాగా నువ్వు ఉపయోగపడ్డావా ఓ జెండా ఓ త్రివర్ణ పతాకమా ఓ త్రివర్ణ కేతన కేతనమా అని చెప్పారు నిన్న మీకు చెప్పిన ఆ జెండా ఒక వ్యక్తి కాదు మన చేతిలో ఉన్న శక్తి అని చెప్పిన నేను అలాంటి శక్తితోటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టినాం మనం జెండాను చూస్తే చాలు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఎందుకు అంటే ఈ జెండా మన స్వతంత్రానికి గుర్తు మాకు స్వతంత్రం వచ్చింది అని చెప్పడానికి గుర్తు అందుకనే ఒక పంజరంలో బంధించబడ్డటువంటి మనము
పందెరం ఓపెన్ చేస్తే ఏ విధంగా స్వతంత్రంగా ఒక ఖగము ఒక పక్షి ఎట్లయితే బయటికి పోతుందో మనం కూడా బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తులమయ్యాం స్వతంత్రంగా ఒక ఆకాశంలోకి పక్షి ఎగిరినట్టుగా మనం కూడా స్వేచ్ఛగా మనం బ్రతకగలిగినాం దానికి కారణం నువ్వే అంటూ జెండాను ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్ జెండా స్వతంత్రం తీసుకొచ్చిందా అని మీకు క్వశ్చన్ వస్తుంది కానీ జెండా తీసుకురాలే కానీ జెండాను మోసినటువంటి వాళ్ళు తీసుకొచ్చిండు మరి ఆ జెండా కూడా ఇండైరెక్ట్ గా మన స్వతంత్రాన్ని తీసుకురావడానికి చాలా చాలా ఉపయోగపడ్డది అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంకా జెండా ఏ విధంగా ఉపయోగపడ్డది అదొక్కసారి ఇంకొక సాంగలో చదువుతాను వినండి స్వేచ్ఛా సాధన సమరంలో స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్ర్యం మా జన్మ హక్కని స్వాతంత్ర్యం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రావమా గర్జించిన పర్జన్య రావమా అని చెప్తూ మళ్ళీ మొదటి పల్లవికి రావాలి ఏం చెప్పారు ఇక్కడ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి అంటే స్వేచ్ఛ సాధన సమరంలో సమరం అంటే యుద్ధం సమరం అంటే ఏంటి నానా యుద్ధం స్వేచ్ఛ సాధన సమరంలో స్వేచ్ఛ మీన్ ఫ్రీడమ్ ఈ స్వేచ్ఛ అనేటువంటి దాన్ని సాధించేటువంటి ఒక యుద్ధంలో నీవు ముందు నడిచిన ప్రతాపమా నువ్వు మా ముందు నడిచినవు నా ముందు అంటే ఇప్పుడు చూడండి నేను జెండా ఇంత పట్టుకున్నా అంటే నా చెయ్యి ఎట్లా పోతుంది ముందుకు పోతుంది నేను ముందుంటదా జెండా ముందుంటదా అంటే జెండానే ముందుంటది అందుకే తన అంత అండి ఏమని ముందు నడిచిన ప్రతాపమా అంటే స్వతంత్రం తీసుకురావడం అనేటువంటి ఒక యుద్ధంలో మా ముందు నడిచినటువంటి దానివి నువ్వు మా ముందు నడిచి బ్రిటిష్ వాళ్ళను ఎదిరించినటువంటి దానివి నువ్వు మాకంటే ముందే అంటే మన చేతిలో ముందు ఇట్లా పట్టుకొని పోతాం కాబట్టి ఆ విధంగా తను వాడడం జరిగింది ఇంకోటి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని ఎవరన్నారు ఒక ఫేమస్ పర్సన్ అన్నాడు ఎవరైనా చెప్పొచ్చు మీకు తెలిసిన వాళ్ళు రేజ్ చేసి చెప్పొచ్చు స్వాతంత్రం నా జన్మ హక్కు అని ప్రకటించిన గొప్ప రాజకీయ నాయకుడు గొప్ప వ్యక్తి ఎవరు ఎవరైనా చెప్తారా ప్రతి ఒక్కరు అన్నారు కానీ నినాదం ఇచ్చారు ఇది ఒక స్లోగన్ స్వాతంత్రం నా జన్మ హక్కు అనే స్లోగన్ ఎవరిచ్చారు ఆ వర్డ్ ఎవరన్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి బాల గంగాధర్ తిలక్ ఆయన గొప్ప వ్యక్తి ఆయన అన్నాడు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి నినాదం అది మరి అలాంటి విధంగా స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని మరి ముందు నడిచినటువంటి ఓ జెండా నీకు మా వందనాలు ఎందుకంటే నీవు మా ముందుండి నడిచినటువంటి దానవు బ్రిటిష్ వాళ్లకు ఎదురు నిలిచినటువంటి దానవు అలానే లాస్ట్ లైన్ అన్నాడు గర్జించిన పర్జన్య రావమా అన్నాడు గర్జించిన పర్జన్యం అన్నాడు పర్జన్యము అంటే ఏమనుకుంటున్నాను మీనింగ్ వర్డ్ పర్జన్యము అంటే మేఘం క్లౌడ్ ఒక వర్షం వచ్చేటప్పుడు ఒక మేఘం ఎట్లా గడగడ అరుస్తుందో ఆ శబ్దాలు చేస్తుందో ఆ విధంగా స్వాతంత్రం మా జన్మ హక్కు స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ గర్జించినటువంటి ఒక మేఘం లాగా అరిచినటువంటి మనము మనం జెండాతోటి ముందుకు వెళ్ళాం ఆ జెండాను పట్టుకొని ముందుకు వెళ్ళాం
ఆ జెండా తోటే వెళ్ళాం. అందుకే తను చెప్తున్నాడు, ఓ భారత పతాకమా, నీవు మా ముందు నడిచినటువంటి దానివి, నీవు స్వాతంత్రం మా జన్మ హక్కని, నీవు నిన్ను పట్టుకొని మేము వెళ్ళినటువంటి వాళ్ళము, నిన్ను పట్టుకొని గర్జించినటువంటి వాళ్ళము అది అని డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఇది దాంతో ఉన్నటువంటి సాంజా. మరొక్కసారి వినండి, స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్రం మా జన్మ హక్కని, స్వాతంత్ర్యం మా జన్మ హక్కని, గర్జించిన పర్జన్యరాత్మమా, గర్జించిన పర్జన్యరావమా. రావమా అంటే దట్ సౌండ్ శబ్దమా, గర్జించినటువంటి ఆ శబ్దమా. ఎలా గర్జించారు, ఏమని గర్జించారు అంటే స్వాతంత్రం మా జన్మ హక్కు అని గర్జించారు భారతీయులంతా కూడా. అలా గర్జించినప్పుడు మా చేతిలో ఉన్నది ఏంటి, నీవే, నీవే మా చేతిలో ఉన్నటువంటి శక్తివి. అలాంటి శక్తితో మేము గర్జించాం, అలా గర్జించి మా స్వాతంత్రాన్ని మేము తెచ్చుకున్నాం. దానికి ఉపయోగపడ్డటువంటి దానికి నువ్వే, ఓ భారత పతాకమా, ఓ భారత జెండా, ఓ త్రివర్ణ పతాకమా అంటూ జెండాని చెప్పడం జరిగింది. ఎస్, ఈ విధంగా జెండా గొప్పతనాన్ని చెప్తూనే ఆ జెండా మరి ఫ్రీడమ్ టైంలో ఎట్లా ఉపయోగపడ్డదో కూడా మనకు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా లాస్ట్ స్టాండ్గా చెప్పాడు, ఏమన్నాడు ఒకసారి వినండి. ముష్కర బ్రిటీషు గజాలను, బ్రిటీషు ముష్కర బ్రిటీషు మత్త గజాలను అడలెత్తించిన అంకుశమా, ముష్కర బ్రిటీషు మత్త గజాలను అడలెత్తించిన అంకుశమా, తమరావణిలో సహోదరాలి అండగా నిలిచిన ఆయుధమా, సమరావణిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా అని చెప్పాడు. అంటే ఏంటి, ముష్కర బ్రిటీష్ మత్త గజాలను అడలెత్తించిన అంకుశమా అన్నాడు. అంకుశం అంటే ఏంటి, అంకుశం అంటే ఏమనుకుంటాను మీరు, అంకుశము అంటే ఏంటి అంటే ఏనుగు, ఏనుగు మీద పైన మూపు అంటారు, ఏనుగు మూపు అంటే పైన ఉంటది, ఆ మావటి వాడు ఉంటాడు. మావటి వాడు అని అంటే ఏంటి అంటే ఏనుగును నడిపించేవాడు. వాడు ఏం చేస్తాడు అంటే అది నడవకపోయినా సరిగ్గా తన మాట వినకపోయినా తన దగ్గర ఒక అంకుశం ఉంటుంది, లైక్ పొడిచేది అన్నట్టు, పొడిచేటువంటి సాధనం, అయితే దాన్ని అంకుశం అంటారు. అయితే దాన్ని ఏం చేస్తాడు అంటే, ఎస్ మీసాలు ఉంటే వాడికి, వాడు ఏం చేస్తాడు అంటే ఇట్లా పొడుస్తూ ఉంటాడు దాన్ని, ఆ పొడిచేదాన్ని అంకుశం అంటారు. అంటే ఒక ఏనుగు నడవడానికి, ఏనుగు పనిచేయడానికి దాన్ని అంటే తన మాట వినడానికి, తన మాట వినడానికి ఉపయోగించేటువంటి దాన్ని అంకుశం అంటారు. అలాంటి అంకుశము ఏ విధంగానైతే ఏను యొక్క మత్తాన్ని, మత్తము అంటే ఈక్వల్ టు గర్వాన్ని, లైక్ పొగుర్ని, లైక్ మత్తుగా ఉన్నటువంటి దాన్ని, ఆ మత్తుని పోగొట్టడానికి అంకుశాన్ని వాడతాడు మావటి వాడు. గజము అంటే ఏను, ఇక్కడ గజము అంటే ఏమిటనా ఏనుగు, ఆ ఏను యొక్క మత్తుని పోగొట్టడానికి మావటి వాడు అంకుశాన్ని వాడతాడు, అంటే దాన్ని పొడిచేటువంటి సాధనాన్ని వాడతాడు, అప్పుడు తన మాట వింటుంది. అలానే ముష్కర బ్రిటిష్ వాళ్ళకు, ముష్కర బ్రిటిష్ వాళ్ళు అంటే వారు ముష్కరులు అంటే చెడ్డవాళ్ళు,
చెడ్డవాళ్ళైన బ్రిటిష్ వాళ్ళను కూడా మరి వెళ్ళగొట్టడానికి వాళ్ళ మత్తుని వదలగొట్టడానికి వాళ్ళ గర్వాన్ని అణచడానికి నువ్వు కూడా ఒక అంకుశం లాగా ఉపయోగపడ్డావు ఒక అంకుశం లాగా ఉపయోగపడ్డావు ఒక అంకుశం ఏ విధంగానైతే ఏనుగును నడిపించడానికి ఉపయోగపడ్డదో నువ్వు కూడా అలాగే మాకు ఉపయోగపడ్డావని జెండాను గురించి చెప్పారు ఇంకోటి ఏమంటాడు అంటే తమరావనిలు సహోదరాలికి తమరం అంటే ఏమని చెప్పిన మీనింగ్ యుద్ధం అని చెప్పిన అలాంటి యుద్ధంలో ఈ అవని పైన ఈ భూమి మీద జరుగుతున్నటువంటి సమరములో సహోదరులకు మనతో ఉన్నటువంటి సోదరులందరికీ నువ్వు అండగా నిలిచినటువంటి ఒక ఆయుధాన్ని నువ్వు ఆయుధం అనగానే నువ్వేమి కత్తివి కాదు తుపాకీవి కాదు బల్యానివి కాదు ఇంకా ఈతవు కాదు నువ్వు ఒక జెండవి ఆ జెండే సహోదరులందరికీ తనతో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నువ్వు ఒక ఆయుధం లాగా ఉపయోగపడ్డావు నిన్ను పట్టుకొనే మరి యుద్ధం చేశారు నిన్ను పట్టుకొనే అనేక ఉద్యమాలు చేశారు నిన్ను పట్టుకొనే అనేక పోరాటాలు చేశారు ఇలాంటి పోరాటాల్లో ఇలాంటి యుద్ధాల్లో ఇలాంటి ఉద్యమాల్లో నువ్వు కూడా పాల్గొన్నావు నువ్వు కూడా ఒక వ్యక్తి లాగా ఒక శక్తి లాగా ఉపయోగపడ్డావు అందుకే ఓ భారత పతాకమా ఓ త్రివర్ణ కేతనమా నీవే మా స్వతంత్రానికి కారణం నీవు లేకపోతే మాకు స్వతంత్రం వచ్చేది కాదు అంటే మేమంతా కష్టపడ్డా కూడా ఈ జెండా అనేటువంటి ఒక కారణంతో ఈ జెండాను పట్టుకొని మేము వెళ్ళడం వల్లనే అనేక ఉద్యమాలు జరిగినాయి చాలా మంది ప్రజలు ముందుకొచ్చారు జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేశారు పోరాటాలు చేశారు అనేక రకాలుగా ఉపయోగపడ్డావు అందుకే ఓ భారత పతాకమా నీకు నమామి ఓ భారత పతాకమా నీకు నమస్కారము ఓ భారత పతాకమా నిన్ను ఎల్లప్పుడూ స్మరించుకుంటాము అంత గొప్పదానివి నువ్వు అంటూ మనకు శేషం లక్ష్మీనారాయణచార్య ఈ పాటను రాయడం జరిగింది మళ్ళొకసారి లాస్ట్ వన్ తాండం చదువుతాను వినండి ముష్కర బ్రిటిష్ మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా ముష్కర బ్రిటిష్ మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా సమరావనిలో సహోదరానికి సమరావనిలో సహోదరాని అందగా నిలిచిన ఆయుధమా అందగా నిలిచిన ఆయుధమా శాంతి సహనం సత్య రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా ఇట్లా మనకు చెప్పడం జరిగింది ఒక్కసారి అశాంక్ నువ్వు అశాంక్ రెడ్డి అశాంక్ నిద్రపోతున్నా ఒక్కసారి పేజీ నంబర్ సార్ వినిపిస్తుందా 22 పేజీ నంబర్ 22 ఓపెన్ చేయి పేజీ నంబర్ 22 ఓపెన్ చేయి అందరూ కూడా ఓపెన్ చేయండి 22 పేజీ నంబర్ 52 ఏ 22 సార్ వాయిస్ బ్రేక్ ఉంది వాయిస్ అసలు బాగానే ఉంది నీకు ఒక్కడికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది బట్ అక్కడ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు నెక్స్ట్ కీర్తన కీర్తన సార్ yes 22 పేజ్ నంబర్ ఓపెన్ చేయమ్మ ఓకే సార్ వన్ మినిట్ సార్ 22 పేజ్ నంబర్ హలో ఓపెన్ చేద్దామమ్మ అందులో భావము అని ఉంది హెడ్డింగ్ భావము అని హెడ్డింగ్ ఉంది దాన్ని ఒక్కొక్క లైన్ చదువు సార్ కోయ మల్లెపూలు చదవాలా భావము భావము కోయ మల్లెపూలు చదవాలా
నో 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 భావమే కాదు పోయం లా కాదు ఓ భారత పతాకమా నో పాట కాదు యు రీడ్ జనరల్ 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 కాదు ఓ భారత పతాకమా నువ్వు శాంతి సహన శాంతి సహన సత్యల ప్రతిరూపనికి మూడు రంగుల కలిసిన దానివి నీకు వందనం హలో సెకండ్ బాగుంది కదమ్మా స్వతంత్ర పతాకమా పవిత్రమైన భారత భూమిపై పరాయి వాళ్ళ పాలనను అంతం చేశావు పంజరం నుండి బయటపడిన పక్షుల ఆకాశంలో ఎగిరిన నీకు వందనం. yes ఇదే ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? జెండా జెండా గురించి చెప్తున్నారు. జెండా అని తను చెప్తున్నారు. థర్డ్ లైన్ రాత్యాతప స్వాతంత్ర్య పోరాటంలో ముందు నడిచిన తేజానివి స్వాతంత్ర్యం నా జన్మ హక్కుని గుర్తించిన మేము నీకు అట్టి నీకు వందనం. నో 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 రిపీట్ రిపీట్ మళ్ళీ చదువు. ఓ ప్రతాప పతాకమా ఓ ప్రతాప పతాకమా ఓ ప్రతాప పతాకమా ఓ ప్రతాప పతాకమా స్వాతంత్ర్య పోరాటంలో ముందు నడిచిన ఏజానివి స్వాతంత్ర్యం నా జన్మ హక్కుని గుర్తించిన గర్జించిన అంటే మేఘాలు గర్జిస్తే చూసారా మేఘాలు అట్ల ఊరినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో ఎలాంటి సౌండ్ వస్తుందో ఆ విధంగా గర్జించడం అన్నట్టు. గర్జించిన హక్కుని జన్మ హక్కుని గర్జించిన మేఘం కాదు మేఘం ఈక్వల్ టు మన జెండా దట్ మీనింగ్ మేఘానివి అట్టి నీకు వందనం. yes ఓకే అండ్ లాస్ట్ వన్ టైం అవుతుంది బట్ లాస్ట్ వన్ నేను చూద్దాం క్లోజ్ చేస్తాను వినండి. ఓ ముబ్బెంగల పతాకమా ముబ్బెంగల పతాకమా అన్న కూడా మూడు రంగుల జెండానే ముబ్బన్నెలు మూడు వన్నెలు వన్నె మీనింగ్ వర్డ్ జెండా ఓ మూడు రంగుల ఓ పతాకమా మదించిన ఏనుగు వలె ఉన్న బ్రిటిష్ దుష్టులను దుష్టులు మీన్ చెడ్డవారిని భయపెట్టిన అంకుశానివి యుద్ధ భూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఆయుధానివి అత్తి నీకు వందనం. వందనం మీన్ నమస్కారము దట్ మీనింగ్ వర్డ్ ఓకే. ఇవాళ డైరీ వర్క్ నానా సేమ్ డైరీ వర్క్ రీడ్ రీడ్
ఫస్ట్ లెసన్ టోటల్ గేమ్ టోటల్ గేమ్ మొత్తం మూడు స్టాంజాలు ఒక పల్లవి ఉంది మొత్తం చదవాలి నాలుగు నేర్చుకొని రావాలి రీడింగ్ పర్ఫెక్ట్ ఉండాలి దాని భావం మాత్రం బ్యాక్ సైడ్ ఉంది వీలుంటే చదువుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు యు రీడ్ టోటల్ పోయిం టోటల్ గేమ్ విత్ ట్యూన్ విత్ ట్యూన్ దట్ ఇస్ బెటర్ ఓకే రైట్ థాంక్యూ నానా కంప్లీట్ థాంక్యూ సర్ బై బై